సంక్రాంతి సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా పెద్ద పెద్ద సినిమాలు పోటీలో నిలిచాయి. ఎన్టీఆర్ బయోగ్రఫీ ఆధారంగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న మూవీలో తొలి భాగమైన కథానాయకుడు జనవరి 9న రిలీజ్ అవుతుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ జనవరి 11న థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో మల్టీ స్టార్ మూవీ కూడా వస్తుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మూవీ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సంక్రాంతి అల్లుళ్ళు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఇక 2018లో 2.0 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న అగ్ర కథానాయకుడు ఇప్పుడు పేటాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారికి సుపరిచితుడైన నటుడు అజిత్ విశ్వాసం మూవీతో వస్తున్నారు. ఈ చిత్రం తమిళనాట జనవరి 10న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు, కానీ సంక్రాంతి బరిలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిందీ మూవీ విషయానికి వస్తే ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ జనవరి 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.